హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. ఒంటరిగా వేచి ఉన్న మహిళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఇంటి వద్ద చేరుస్తామంటూ ఇద్దరు యువకులు నమ్మించారు. క్యాబ్ ఎక్కించుకుని 45 కిలోమీటర్లు ప్రయాణించగా కదులుతున్న కారులోనే ఆమెపై అత్యాచార యత్నానికి ఒడిగట్టారు. ఎల్బీ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్బీ నగర్ చౌరాస్తాలో బుధవారం అర్ధరాత్రి దాటాక 2:30 సమయంలో ఓ యువతి విజయవాడ వెళ్లేందుకు జాతీయ రహదారిపై వేచి ఉంది. అక్కడే ఉన్న 4 యువకుల్లో 2 ఆమెపై కన్నేశారు. తమ స్నేహితుడైన క్యాబ్ డ్రైవర్ వద్ద వాహనాన్ని తీసుకుని ఆమె ముందు ఆపి ఎక్కడికి వెళ్లాలని అడిగారు. దీంతో ఆమె విజయవాడ అని తెలిపింది. విజయవాడ వరకు దింపుతామంటూ కారులో ఎక్కించుకున్నారు యువకులు. చౌటుప్పల్ పంతంగి టోల్ గేట్ దాటాక ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచార యత్నం చేశారు. ఆమె అరుపులు విని అక్కడి స్థానికులు కారును ఆపేందుకు యత్నించగా యువతిని అక్కడే వదిలేసి యువకులు కారుతో సహా పరారయ్యారట. బాధితురాలి ఫిర్యాదు మేరకు చౌటుప్పల పోలీస్ స్టేషన్లో నిర్భయ కేసు నమోదైంది. ఆ తర్వాత కేసును ఎల్బీ నగర్ పిఎస్కు బదిలీ చేశారు. ఎట్టకేలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్యాబ్ను కనిపెట్టారు అని సమాచారం. నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారని సమాచారం. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్.